అందరికీ నమస్కారం సుమన్ టీవీ వారు సమర్పిస్తున్నటువంటి సక్సెస్ స్టోరీస్ విజయగాథలు స్ఫూర్తిదాయక కథల సమాహారానికి మరొకసారి మీ అందరికీ పునఃస్వాగతం ఇవాళ మరొక చక్కటి కథతో మేము ముందరికి వచ్చాం మన తెలుగువాడైనటువంటి మన్నెం మధుసూదన్ రావు గారి కథ ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు కథలో తెలుసుకుందాం మనం ముందరే తెలుసుకుంటే సస్పెన్స్ వీడిపోతుంది కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనైన కలహం నాస్తి నాస్తి జాగ్రతో భయ అంటే కృషితో నాస్తి దుర్భిక్షం దుర్భిక్షం అనేటువంటి దాన్ని కృషితోటి అధిగమించవచ్చు మౌనేన కలహం నాస్తి అంటే మౌనంగా ఉంటే కలహాలు చే ఏమి రావు మనకి అంటే దెబ్బలాటలేని రావు మౌనంగా ఉంటే అనేది జపతో నాస్తి పాతక అంటే ఈ పాతకాలు పాపాలు అవే ఉంటే జపం చేసుకుంటే పోతాయి అనేది మన ఆర్యోక్తిది నాస్తి జాగ్రత్త భయం జాగ్రత్తగా ఉంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఒక అద్భుతమైనటువంటి సూక్తి ఇవన్నీ కూడా కలగలిపి ఉన్నటువంటి వ్యక్తి మన్నే మధుసూదన్ రావు గారు మన తెలుగువాడు అట్టడుగు స్థాయిలో పాపం దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అతను వాళ్ళ నా అమ్మ రాములమ్మ గారు వాళ్ళ నాన్నగారు పేరయ్య గారు ఎనిమిది మంది సంతానం ఈ అబ్బాయి ఐదో వ్యక్తి మధుసూదన్ రావు గారు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు ఒక అన్నయ్య ఉండేవారు ఈ అబ్బాయి వీళ్ళిద్దరు వీళ్ళ అన్నయ్య మాధవరావు గారు ఈ అబ్బాయి మధుసూదన్ రావు గారు వీళ్ళిద్దరి చదువు గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ త్యాగం చేశారు వాళ్ళ అమ్మగారు పక్క ఊళ్ళో ఉన్నటువంటి పొగాకు ఫ్యాక్టరీకి వెళ్ళి పనిచేయడానికి వెళ్ళేవారు వాళ్ళ నాన్నగారేమో అక్కడ కౌలికి పొలం తీసుకుని ఊర్లో దున్నేవారు ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు ఆయన చాలా ఇంటర్వ్యూస్ చేశారు అందులో చెప్పారు మా అమ్మ పొద్దున్న వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి ఎప్పుడూ వచ్చేదండి మేము పడుకుని లేచే టైంకి మా అమ్మని చూసేవాళ్ళం కూడా కాదు మా అక్కలు వాళ్ళే చూసుకునేవారు మమ్మల్ని మా నాన్న కూడా పొద్దున్న వెళ్ళిపోయేవారు సాయంకాలం వచ్చేవారు మేము మళ్ళీ మేము సాయంకాలం ఏడున్నర ఆ టైంకి పడుకునే టైంకి పన్నెండు కిలోమీటర్లు వాళ్ళ అమ్మగారు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుని వచ్చేవారు ఎనిమిది మందిని పోషించాలి మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళిద్దరు కొంచెం బాగా చదువుతున్నారని చెప్పి మాధవరావు గారు అండ్ మన మధుసూదనరావు గారిని వీళ్ళిద్దరిని వాళ్ళని చదివించండి మమ్మల్ని నేను చదివించగలను వాళ్ళు కూడా కూలికి వెళ్తుండేవారంట వీళ్ళిద్దరు కొంచెం బ్రైట్గా ఉండేటప్పటికీ అక్కడ పక్క స్కూల్కి పంపించారు ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్లో వీళ్ళిద్దరు చదువుకున్నారు బాగా చదువుకుని అక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో లక్ష్మీ నర్సయ్య గారు అని చెప్పి వాళ్ళ యొక్క టీచర్ ఉండేవారంట వారు బాగా వీరికి మంచిగా ప్రోత్సాహం అవన్నీ ఇచ్చి వీళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళ అన్నయ్య ఏమో ఇంటర్మీడియట్ అవన్నీ అయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళారు ఈయనేమో వాళ్ళ అన్నయ్య గారు ఏం చెప్పారంటే అరే నువ్వు ఇంజనీరింగ్ చదివి నేను ఇంజనీరింగ్ చదివితే మళ్ళీ మనకి ఫ్యామిలీ మనకి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అవుతుంది నువ్వు డిప్లొమా చదువు అంటే పా మా అన్నగారి మాట పాటించి ఈయన డిప్లొమా ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు తిరుపతిలో వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశారు ఆ తర్వాత కొంచెం ఆరోగ్య కారణాల వల్ల మళ్ళీ ఒంగోలు దగ్గరికి వచ్చేసి అక్కడ వాళ్ళ ఇతను కందుకూరుకి చెందినవారు అక్కడ చేశారు అయిపోయింది దాని తర్వాత ఏం చేయాలి ఉద్యోగం రావాలి చదువైపోతే మనం ఉద్యోగం వస్తుందనేటువంటి ఒక ఆశ ఉంటుంది డెఫినెట్గా కానీ రాలేదు ఎన్రోల్ చేసినా రావట్లేదు ఇక్కడేమో అందరూ కష్టపడుతున్నారు వాళ్ళ అక్కను బావగారేమో మన హైదరాబాద్లో ఏమో మామూలుగా ఒంగోలు అటువైపు అంతా ఏంటంటే వీళ్ళు తాపీ పనిలో అనమాట దర్ ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళు ఎక్కడ చూసినా మనకి వీళ్ళందరూ మనకి కనపడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు కట్టిన ఇళ్ళు చాలా బాగుంటాయి అనేటువంటి ఒక ప్రశస్తి కూడా ఉంది మనకి సో వాళ్ళు ఏమో హైదరాబాద్లో వచ్చి వాళ్ళ అక్కను బావ ఇక్కడ మేస్త్రి పని ఇవన్నీ చేసుకుంటున్నారు ఒక అన్నగారు కూడా ఇటు ఇటునట్టున్నారు సో ఏం చేయాలో తెలియక ఇంకా వీళ్ళు కూడా హైదరాబాద్ వచ్చేసారు హైదరాబాద్ వస్తే జాబ్ దొరకట్లేదు జాబ్ దొరకపోతే ఏం చేశారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా వాళ్ళ అక్క వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కూలి పనికి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఇంజనీరింగ్ చదువుకున్నాడు వాళ్ళ అన్నయ్య గారు ఈ ఏమో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ సరే కష్టపడ్డం అనేది ముఖ్యమని నమ్మారు వాళ్ళు ఆ విధంగా కష్టపడి అవన్నీ పనికి కూడా వెళ్ళి అంటే కూలిపని ఏంటి తట్టలు మోయాలి అందించాలి తర్వాత క్యూరింగ్ చేయాలి అప్పుడప్పుడు వాచ్మెన్గా కూడా ఉండాలి ఇలాంటి కార్యక్రమాలన్నీ పాపం ఏ విధమైనటువంటి భేషజం లేకుండా అబ్బాయి చేశాడు చేసిన తర్వాత ఈ విధంగా తవ్వకాలు వాటికి వెళ్తున్నప్పుడు ఈ టెలిఫోన్ కేబుల్స్ అంటే అప్పుడే టెలికాం రంగం కాస్త బాగా వృద్ధిలోకి వస్తాయి అనమాట అంటే రెవల్యూషన్ అనమాట ఎల్కమ్ రెవల్యూషన్ అవుతుంది అప్పుడంతా సో అప్పుడు ఆ తవ్వకాలు అవన్నీ జరిగే దాంట్లో ఒక దగ్గర కూలికి వెళ్ళాడు మన మధుసూదన్ రావు గారు వెళ్ళినప్పుడు ఏంటంటే అవన్నీ తవ్వకాలు అంటే మళ్ళీ తవ్వి దాని మీద కేబుల్ వేసి దాన్ని మళ్ళీ మూసేయడం అంతా దానికి ఒక సిస్టమాటిక్ వర్క్ ఉంటుంది ఈ అబ్బాయి అంతా చేసేసి అక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో అతనికి ఈ మ్యాపింగ్ అవన్నీ వేసి డయాగ్రామ్స్ అనేసి ఇంత అయింది ఇంత లెంత్ అయింది ఇవన్నీ ఇస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఇంజనీర్ చూసి ఏ బాబు నువ్వు మామూలు ఏదో కూలికి వచ్చినట్టుగా అనిపించట్లేదు నువ్వు బాగా చదువుకున్నట్టున్నావు అంటే అవునండి నేను ఇట్లా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాను నేను మెరిట్ స్టూడెంట్ని ఇక్కడ హైదరాబాద్ వచ్చాము మాకు ఇక్కడ ఉద్యోగం అది దొరక్క నేను ఈ పని చేస్తున్నానంటే అయ్యో నువ్వు అలాగా అని నీకు ఉద్యోగం ఇప్పిస్తాను నువ్వు చేస్తావు అంటే అయ్యో తప్పకుండా చేస్తానండి అంటే ఆ ఇంజనీర్ వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇట్లా ఉంది అని మరుసటి రోజు ఈ ఇంటర్వ్యూకి అరేంజ్ చేశాడు ఇంటర్వ్యూకి అరేంజ్ చేస్తే ఏమైంది అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూ జరుగుతుంది వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాలు పక్కన సైమల్టేనియస్గా ఇంకొక డిస్కషన్ నడుస్తుంది ఒక సబ్ కాంట్రాక్టర్కి వీళ్ళకి ఏంటంటే మాకు సాయంకాలం కల్లా మీరు లేబర్ని సప్లై చేయాలి అక్కడ గుంటలు తవ్వాలి లేకపోతే కేబుల్స్ చేయాలి ఇవన్నీ చేయాలని ఒక డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ ఇంటర్వ్యూ నడుస్తుంది ఈ అబ్బాయి దృష్టి అంతా అక్కడ కూడా ఉంది కొంచెం ఏదో ఘర్షణ జరుగుతుంది ఏంటి సంగతి అని అని చెప్పేసి అవి వింటున్నాడు విన్న తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడ కాంట్రాక్టర్స్ విషయం అంతా అవగతమైంది ఏంటంటే ట్రక్స్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ అక్కడ లేబర్ కావాలి సాయంకాలం కల్లా ఇంత రేటుకి కావాలి వాళ్ళకేమో అది తెగట్లేదు తర్వాత అక్కడ కాంట్రాక్టర్ లేచి వెళ్ళిపోయేటప్పటికి ఇతను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవ్వండి ఇక్కడ ఏదో డిస్కషన్ నడుస్తుంది మీకు లేబర్ కావాలంటే నేను తీసుకొస్తాను ఎందుకంటే మా అక్క బాబా వీళ్ళందరూ కూడా ఇక్కడ మేస్త్రి పని చేస్తారు అందుకని ఈ వర్కర్స్ అందరూ కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు నేను మొబిలైజ్ చేయగలనండి మాకు అవకాశం ఇస్తే నేను చేస్తానండి అని నారంట మా సూదన్ రావు గారు సో వాళ్ళు అన్నారంటే ఏంటాయా బాబు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి నువ్వు అవి చేస్తా ఇవి చేస్తా అంటావు నువ్వు మళ్ళీ మాట్లాడావు అంటే ఈ జాబ్ కూడా దొరకదు పో అన్నారంట సరే మళ్ళీ రెండోసారి అడిగారంట రెండోసారి అడిగినా వాళ్ళు సమాధానం అదే ఈ లోపల అక్కడ కాంట్రాక్టర్ లేచి వెళ్ళిపోయేటప్పటికీ తను మళ్ళీ అడిగితే అక్కడ ఉన్న వ్యక్తి ఏంటో బాబు ఈ అబ్బాయి ఎన్నిసార్లు అడుగుతున్నాడు ఏంటి నువ్వేమో కసురుకుంటున్నావు అబ్బాయిని అంటే లేదు ఉద్యోగానికి వచ్చాడు కానీ లేబర్ని సప్లై చేస్తా అంటున్నాడు మరి ఏంటంటే సరే అడిగాడు కదా ఒకసారి అవకాశం ఇవి అంటే సరే నువ్వు తీసుకురాపో ఇవాళే కావాలి లేబర్ ఇవాళ రాత్రికే మాకు లేబర్ కావాలి అనేటప్పటికీ ఇతను అన్నడంటే సార్ నాకు కొంచెం ఒక మూడు నాలుగు వేలు అడ్వాన్స్ ఇవ్వండి నేను మొబిలైజ్ చేసి తీసుకొస్తానంటే నువ్వేమో ఫస్ట్ ఉద్యోగానికి వచ్చావు లేబర్ కాంట్రాక్ట్ అంటో లేబర్ తీసుకొస్తానంటో మళ్ళీ డబ్బులు అడ్వాన్స్ అడిగితే డబ్బు అడ్వాన్స్ లేదు అదేం లేదు మీరు వెళ్ళండి అంటే అప్పటికి కూడా పాపం అతను ఓడ్చుకుని ఇంటికి వెళ్ళిపోయి అక్కని పాపం తల్లిలాగా చూసుకుంటారంట అతను అదే చెప్పారు సో వెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరికి అడిగితే డబ్బులు లేవు పాపం వాళ్ళ అక్కయ్య గారు చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని ఒక తొమ్మిది వందల రూపాయలు ఇతనికి ఇచ్చింది మన మధుసూదన్ రావు గారికి సో అసలు పెట్టుబడి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన సో ఆయన అక్కడి నుంచి వెళ్ళి మన హైదరాబాద్లో ఉస్మాని యూనివర్సిటీ దగ్గర ఉన్న లేబర్ ఇది వడ్డర్ బస్తి ఒకటి ఉంటుంది అక్కడ ఇతనికి పరిచయస్తులు అప్పుడు ఆల్రెడీ ఈ తవడాలు ఇవన్నింటిలో కొంతమంది ఉన్నారు అక్కడికి వెళ్ళి బాబు ఇట్లాంటి యాక్టివిటీ వచ్చింది మేము వస్తామంటే లేదు లేదన్నా మీ దగ్గరికి అయితే మేము డెఫినెట్గా వస్తామని చెప్పేసి వాళ్ళందరూ వస్తే ఒక లారీ బుక్ చేసుకుని వచ్చారు రాత్రికి రాత్రి చెప్పిన పని అంతా కంప్లీట్ చేసేసారు చేసేసేటప్పటికి అతనికి మన మసూదన్ రావు గారికి ఆ ఒక్కరోజు రాత్రి చేసినటువంటి యాక్టివిటీలో ఖర్చులన్నీ పోగా లేబర్ ఛార్జీలు పోగా ఇరవై వేల రూపాయలు మిగిలినాయి అతనికి ఇరవై వేల రూపాయలు మిగిలినాయి నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ అబ్బాయి వర్క్ చూసి బాగా మెచ్చుకుని మళ్ళీ నెక్స్ట్ వర్క్ కూడా ఇచ్చి లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారట ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కోర్టు చేస్తాడు ఆయన ఇరవై వేల రూపాయలు ఏం చేశారనేది మనం తెలుసుకుందాము ఆ లక్ష రూపాయలు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళనే ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని అసలు ఎక్కడి నుంచి తెచ్చావు ఏంటి అసలు కంగారు పడిపోయారంట అంత డబ్బు ఒకసారి చూసేటప్పటికి అతను చెప్తారు పాపం చాలా అసలు ఆయన ఇంటర్వ్యూ చూడాలి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎంత సౌమ్యత అంటే సౌమ్యత అంతా ముద్ద చేసి ఒక మనిషిని తయారు చేస్తే మధుసూదన్ రావు గారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంత సౌమ్యత అతను చెప్పాడు నేను చాలా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చిందండి తర్వాత కంపెనీ వాళ్ళకి ఫోన్లు అవన్నీ చేస్తే అప్పుడు వాళ్ళు ఏంటంటే లక్ష రూపాయలు వీళ్ళ దగ్గర పెట్టుకోలేరు పక్కింట్లో ఎక్కడో వెళ్ళేమో గుడిసా పక్కింట్లో పెట్టడానికి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని తర్వాత ప్రూవ్ చేసుకున్నానండి నేను ఆ తర్వాత ఇంకా తర్వాత బోల్డ్ అని కాంట్రాక్టులు వచ్చినాయి ఈ టెలికామ్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా నేను రెండేళ్లలో దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయల వ్యాపారం చేసే స్థాయికి వచ్చేసాను నేను కాకపోతే అప్పటికి కూడా నేను ఇంకా ఫుట్పాత్ మీద పని చేయడం అక్కడ వాళ్ళతో పాటు పడుకోవడం దాంతో నాకు వాళ్ళ వాళ్ళు నన్ను చాలా గౌరవించేవారు ఆ విధంగా నేను అలా అలా ఎదుగుతూ బాగా ఈ టెలికామ్ వ్యాపారంలో వృద్ధి పొందాను తర్వాత ఏమైందంటే రెండు వేల ఐదులో నేను వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్లో ఒక బిజినెస్ చేసి దాన్ని వర్కింగ్ క్యాపిటల్కి వాటికని అక్కడ ఇక్కడ సంతకాలు పెట్టేసి వాళ్ళు నన్ను మోసం చేశారు రెండు వేల ఐదు కల్లా మళ్ళీ జీరో స్థాయికి పడిపోయాను నేను మొత్తం ఎవ్రీథింగ్ హీ లాస్ట్ మొత్తం జీరోకి వచ్చేసాను నేను ఆ తర్వాత ఎవరో తెలిసిన వ్యక్తి నాకు బెంగళూరులో ఉద్యోగం ఇంపిస్తే ఒక టెలికాం కంపెనీలో నెలకి ఇరవై మూడు వేల రూపాయలకి నేను అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇరవై మూడు వేలలో ఏడు వేల రూపాయలు తీసి పక్కకు పెట్టి ఇంకా ఇంకా ఏదో మళ్ళీ వ్యాపారం చేయాలనేటువంటి ఆశ పోలేదు ఇతనికి అప్పుడే ఆయనకి పద్మలత అనేటువంటి అమ్మాయితోటి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్లో కండిషన్ ఒకటి పెట్టారంట ఉద్యో మీరు వ్యాపారం చేయడానికి వీల్లేదు ఉద్యోగమే చేసుకోవాలి అంటే సరే అని మెల్లిగా తెలియకుండా కొంత డబ్బు పోగేస్తూ ఒక కంపెనీని ఫ్లోట్ చేసి దానికి పీఎఫ్ ఈఎస్ఏ రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేసుకుని ఉంటే ఒకసారి ఉద్యోగరీత్యా బయటికి వెళ్తే ఒక లెటర్ వాళ్ళ ఆవిడ కంటబడి ఏంటిది నువ్వు ఉద్యోగం మరి ఉద్యోగమే చేస్తాన్నావు కదా వ్యాపారం వద్దన్నావు కదా అంటే లేదమ్మా ఇట్లా ఉంది మనకు ఒక అవకాశం ఇస్తే నేను చేయగలను అంటే సరే వీళ్ళ వదిన గారు అంటే పద్మలత గారు అక్కయ్య గారు అనుసయ్య గారు ఇవన్నీ పేర్లు ఆయన చెప్పాడు ఎందుకంటే ఆయన ఒకటే అంటాడు నేను కష్టపడి పైకి వచ్చిన తర్వాత నా కుటుంబ సహకారం లేకపోతే నేను ఏ పని చేసేవాడిని కాదు కుటుంబం అంటే నా తల్లిదండ్రులు ఇటువైపు ఆ తర్వాత నా అత్తమామల వైపు అంటే మా మిస్సెస్ వైపు కూడా ఎంతో సహకారం చేశారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ మూడు లక్షల రూపాయలు పోగేస్తే మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకుని మళ్ళీ అభివృద్ధిలోకి వచ్చి మళ్ళీ విపరీతమైన కాంట్రాక్ట్లు ఇతనికి ఏంటంటే దాంట్లో ఆ టెలికామ్ దాంట్లో అద్భుతమైనటువంటి స్కిల్ సంపాదించి సరైన సో మంచి మంచి కాంట్రాక్ట్లు వచ్చినాయి బిజినెస్ కూడా వృద్ధి చెందింది అట్లాగే ఆయనకి రైవల్స్ కూడా పెరిగారు అందరి కాంట్రాక్టర్లకి రోజుకి ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు వేయడానికి ఇస్తే ఈయనకి దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ల తవ్వకానికి ఇచ్చేవారట దాంతో న్యాచురల్గా కుట్టి ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏదో చెప్పి రైడ్ చేయించారు సరే ఇతను అనుకున్నానంట ఆయన అప్పటికి కూడా ఎవరు చేయించారు ఏంటి వాళ్ళ మీదే ఒక్క నెగిటివ్ మాట చెప్పలేదు అంత పాజిటివ్ దృక్పథమే ఆయన నాకు ఇక్కడ డ్రైవర్సినప్పుడు నేను ఎందుకండి ఇక్కడ ఉండడం అని చెప్పేసి అతను ఒరిస్సా లేకపోతే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అక్కడికి వెళ్ళి నేను అక్కడ కాంట్రాక్ట్లు అవన్నీ సంపాదించేసి టెలికామ్ దాంట్లో బాగా పేరు సంపాదించాను ఇప్పటికీ ఆయన నలభై వేల కిలోమీటర్ల కేబుల్ లే ఆయన నలభై వేల కిలోమీటర్లు ఆయన టెలిఫోన్ దాంట్లో ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు అప్పుడు ఇరవై వేలు సంపాదించారు కదా ఇరవై వేలు సంపాదించిన దానికి ఏం చేసేవి అంటే ఫస్ట్ మా అమ్మకి నేను బంగారం కొనిచ్చానండి ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు కష్టపడేదే కానీ ఎప్పుడు మా మా మెళ్ళలో ఏ విధమైనటువంటి నగ నట్రా ఉండేది కాదని చెప్పి ఆ ఫస్ట్ సంపాదించిన ఫస్ట్ డే సంపాదించిన ఇరవై వేలతోటి అమ్మగారికి నగలు జయించేట అంటే దండలో ఏదో చేయించుంటాడు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కొంచెం స్థాయిలోకి వచ్చిన తర్వాత పెళ్ళి అవి అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు కౌలు చేసేటువంటి స్థలం ఏదైతే ఉందో అది అమ్మకానికి వచ్చింది అమ్మకానికి వస్తే వాళ్ళ నాన్నగారు అన్న అంటే ఇన్ని రోజుల నుంచి నేను కవులు ఇది చేసింది కదా ఇది మనం కొనుక్కుంటే బాగుంటుందంటే ఈయన కొనలేదు మా ఆ కోడలు అంటే ఈ మధుసూదన్ రావు గారి భార్య వారి అక్క వీళ్ళందరూ డబ్బులు అరేంజ్ చేసి మామగారి గురించి కొనిచ్చారట కొడుకు కొనియడం ఒకటి వేరు కోడలు కలుసుకుని ఆయనకి డబ్బులు అరేంజ్ చేసి ఆ యొక్క పొలం కొనియడం వేరు అంటే ఇక్కడ కుటుంబ సంబంధాలు ఎంత దగ్గరగా ఉన్నాయి వాళ్ళు ఎంత ప్రేమ చూపెట్టారు చెల్లెళ్ళు వాళ్ళందరూ ఎంత త్యాగం చేశారు ఈ అన్నలిద్దరు గురించి వాళ్ళ అన్నయ్య గారు కూడా ఇప్పుడు ఎస్డి బిఎస్ఎన్ఎల్లో చేస్తున్నారు వాళ్ళ ఆవిడ కూడా బిఎస్ఎన్ఎల్లో చేస్తున్నారంట వీళ్ళందరూ కలిసి ఆయన ఒకటే అంటాడు ఈ సక్సెస్ అంతటి నా ఒక్కటిది కాదండి నా కుటుంబ సభ్యుల యొక్క త్యాగమే నాకు ఇంత వరకు తీసుకొచ్చిందని చెప్పి ప్రస్తుతానికి మనం అంతా ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఇప్పటికీ ఇరవై కంపెనీలకు ఆయన అధిపతి నేను ముందర అందుకే చెప్పలేదు ఎందుకంటే ఎక్కడో అట్టడుగు స్థాయి నుంచి మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఇవాళ రోజున ఇరవై కంపెనీలకు అధిపతి దగ్గర దగ్గర మూడు వందల కోట్ల సంపాదన దానికి ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఉపాధి కల్పించారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఈ కంపెనీలో అవన్నీ మేనేజ్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఆయన గ్రామం నుంచి వచ్చినా కూడా ఆ స్థాయి మర్చిపోలేదు ఆయన ఇంకో ఆయన ఒకటే చెప్తాడు నేను ఇప్పుడు కూడా గ్రామంలో వాళ్ళకి రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి రూరల్ గ్రోత్ ఎట్లా ఉండాలి రూరల్ ఎకానమీ ఎట్లా ఉండాలంటే ఒక మోడల్ తయారు చేస్తున్నానండి దళిట్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి ఇతను ప్రెసిడెంట్ అన్నాడు అధ్యక్షులు వీళ్ళందరికీ ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మోడల్స్ తయారు చేస్తున్నారు ఆయన ఆ తర్వాత డి ఈ దళిత్ ఇండస్ట్రియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దానికి ప్రెసిడెంట్గా ఆయన వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫర్ వస్తే ఒక కమిటీ తరఫున వెళ్ళి ఇవన్నీ ప్రజెంట్ చేశారు మోడీ గారికి తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళందరికీ కూడా నేను ఒక మోడల్ తయారు చేస్తున్నాను వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా అంటే జాబ్ క్రియేటర్స్ కావాలి కానీ జాబ్ సీకర్గా అవ్వకూడదు అట్లాగే మంచి మంచి వృత్తులు నేర్చుకుని వాళ్ళంతటి ఒకవేళ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఏమైనా ఉన్నా కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళంతటి వాళ్ళు ఒక వ్యాపారం కానీ ఒక ఉద్యోగం కానీ చేసుకునే స్థాయికి రావాలనేదే నా ఉద్దేశం అని చెప్పి ఆయన చాలా హంబుల్గా చెప్తాడు ఇంకొక విషయం ఏంటంటే అమెరికాలో పీబీఎస్ అనేటువంటి టీవీ ఛానల్ ఒకటి దేశంలో మన భారతదేశంలో ముగ్గురు అత్యంత ఇన్ఫర్మేటివ్ ఆర్ ఎఫెక్టివ్ పీపుల్ ఎవరున్నారని చెప్పేసి సర్వే చేసి ఆ ముగ్గురులో మన మధుసూదన్ రావు గారిని ఒకరిగా చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుని మొత్తం అంతర్జాతీయంగా ఫస్ట్ ఖ్యాత వచ్చిన తర్వాత మన వాళ్ళందరికీ తెలిసింది ఆయన విషయం ఏంటనేది అండ్ ఈ సో హంబుల్ సో హంబుల్ అంటే అసలు మీరు చూడండి దయచేసి ఆయన ఈయన యొక్క అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి కథ మన మన్నెం మధుసూదన్ రావు గారు ఎంఎంఆర్ గ్రూప్ ఎం అంటే మన్నెం మధుసూదన్ రావు అనమాట ఆ గ్రూపు ఇప్పుడు ఇరవై కంపెనీలు నడిపిస్తుంది కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళ పిల్లలకి కూడా అదే చెప్తారు పిల్లల విషయం వచ్చి మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే చదువుకుంటున్నారండి నేను ఏది వాళ్ళ మీద ట్రస్ట్ తీయదలుచుకోలేదు నా యొక్క మనసులో ఏముందో వాళ్ళకి చెప్తాను వాళ్ళ మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను ఇద్దరికి కలిసిన చోట వాళ్ళని వెళ్ళమని చెప్తాను అందరు అలా చేస్తేనే బాగుంటుంది అంటారు సో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి వ్యక్తి కాదు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే ఒక స్థాయి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జీరో లెవెల్కి పడిపోయినా కూడా ఎప్పుడు పాజిటివే ఇన్ని ఇంటర్వ్యూలు చూసినా కూడా ఎక్కడ ఒక వ్యక్తి గురించి కానీ ఒక సంస్థ గురించి కానీ ఒక విషయం గురించి కానీ నెగిటివ్గా చెప్పిన మాటే లేదు ప్రతీదీ ఆయన పాజిటివ్గా తీసుకుని వెళ్ళాడు మస్ట్ బి అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయేమో పెద్ద వయసేం కాదు అద్భుతమైనటువంటి మెచ్యూరిటీ నిజంగా ఒక మోడల్ కింద చేసి ఇట్లాంటి వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా పాఠ్యాంశాల్లో కంపల్సరీగా పెట్టాలి ఇది ఒక 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 క్లాస్ అనుక పెట్టి పిల్లలందరికీ చెప్తే కనుక అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఓన్లీ మామూలు సబ్జెక్ట్ నాలెడ్జే కాదు ఇలాంటివి కూడా కావాలి మా సుమన్ టీవీ తరఫున నా తరఫున మీ అందరి తరఫున కూడా రావు గారికి హృదయపూర్వక అభినందనలు తర్వాత ఆశీర్వాదం చెబుతూ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని అందరం కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైనటువంటి స్టోరీ మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి తర్వాత వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక స్ఫూర్తిదాయక కథతో మేము వస్తాం సీతారాం శర్మ